శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కారికాదేవి దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మానస్ కాజల్ వీళ్ళిద్దరి మధ్య అన్సీన్ ఎపిసోడ్ లో ఒక డిస్కషన్ చోటు చేసుకుంటూ ఉంటుంది అయితే మానస్ ఏమంటాడంటే ఎందుకు షణ్ముఖ్ సిరిద్దరూ కూడా అంత ప్రోవోకింగ్ గా అంత రెచ్చగొడుతున్నారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు ఎందుకు అలా చేస్తున్నారు షణ్ముఖ్ అంటే అలా అనుకోవచ్చు సిరి కూడా ఎందుకు అలా చేస్తుంది అంటూ పింకి కాజల్ సిరి షణ్ముఖుల విషయం గురించి మానర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు అనమాట అంటే మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆ క్రమంలో కాజల్ ఏమంటుందంటే నీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా అదేంటంటే సిరి వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా సిరి వాళ్ళ అమ్మగారు ఏమన్నారు ఆ నువ్వు మా సిరికి ఒక నాన్న లాగా ఒక అన్నలాగా ఒక ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేస్తున్నావు కానీ మీ హక్స్ నాకు నచ్చటం లేదని ఆవిడ చెప్పారు దాన్ని షణ్ముఖ్ ఎంత రాంగ్ గా తీసుకున్నాడో తెలుసా ఆ సిరికి తండ్రి లేడు తన తండ్రి లేడు కాబట్టి హక్ చే హక్ చేసుకుని హక్ చేసుకుంటున్నానని అడ్వాంటేజ్గా తీసుకున్నాను అన్నట్టుగా తన ఇంటెన్షన్ ఉంది అంటే తన ఆలోచన ఉంది అసలు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో షణ్ముఖ్ అంటే అప్పుడు మానసు అంటాడు మరి మరి సిరీను షణ్ముఖ్ తేల్చుకోవాలి కదా ఈ విషయాన్ని అంటే వాళ్ళిద్దరు తేల్చుకున్నారు నేను అది మాట్లాడలేదు కానీ షణ్ముఖ్ ఎంత రాంగ్గా తీసుకుంటున్నాడో అనేది నాకు అర్థం కావటం లేదు వాళ్ళ మదర్ అసలు ఆ ఇంటెన్షన్తోనే అనలేదు కానీ షణ్ తీసుకునే విధానం చాలా తప్పు అని కాజల్ అలాగే ఆ మానసులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అయితే ఇక మానసేమో ఏమో ఇది చాలా తప్పు వాళ్ళు చాలా రెచ్చగొడుతున్నారు అని అనడం జరిగింది మనం గనక మొన్నటి ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ ని గనక గమనించినట్టయితే షణ్ముఖ్ పింకిని కూడా రెచ్చగొడుతున్నాడు అండి బాగా ప్రోవోక్ చేస్తున్నాడు అసలు ఏమన్నా అని ఒక ఒక షణ్ముఖ్ అయితే ఏమ నిజంగా పింకి మా మంచి కోరేవాడైతే పింకి నీకు మానస్ ఒక్కడే ఇష్టమా లేకపోతే ఆ టీం మెంబర్స్ అందరూ ఇష్టమా ఏంటి అసలు నీ నీ మనసులో ఉద్దేశం ఏంటి ఒకవేళ వాళ్ళు ఇష్టం లేనప్పుడు వాళ్ళతో ఎందుకు నువ్వు అని అడగకుండా వాళ్ళు ఇంతే వాళ్ళ ఓట్లు నీకు పడతాయని నీ ఓట్లు వాళ్ళకి పడతాయని అని ఏవేవో పింకీ మైండ్ అసలే చాలా తక్కువ తను ఇంకా ప్రో ప్రోవర్క్ చేస్తున్నాడేమో అనిపించింది షన్ బుక్